కచ్చంబాబు కేసులో ఉన్న టైంలో మీకు ఒక అవార్డు వచ్చింది, హైదరాబాద్ వచ్చి అవార్డు తీసుకున్నారు. అంటే అక్కడ మీరు ఆల్రెడీ మార్కాపురంలో చేసిన వర్క్కి మార్కాపురం వచ్చారు. అంటే మార్కాపురం అనేది ఒక ఆ టైంలో తీసుకుంటారంటే మావోయిస్టులకు హెడ్ క్వార్టర్, అప్పుడు వాళ్ళని మావోయిస్టులు చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీరే రిసీవ్ చేసుకున్నారు. అసలు మార్కాపురం మీరు ఇప్పుడు వెళ్ళారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఆర్కేలందరినీ రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది ఒకసారి రివీల్చారు. యా రైట్ అండి, ఇది నేను 2004లో నాకు పోస్టింగ్ అయిందండి. నేను నర్సంపేటలో ఉన్నాను, వరంగల్లో నా ఫస్ట్ పోస్టింగ్. అంటే నేను 98లో డిఎస్పీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత 2000 సంవత్సరంలో కొత్తగూడెంలో డిఎస్పీగా వెళ్ళాను. ఫస్ట్ 3 ఏళ్ళు చేశాను. 2003లో 1 సంవత్సరం పాటు నర్సంపేట వరంగల్ జిల్లాలో డిఎస్పీగా వెళ్ళాను. 2004 ఎలక్షన్స్ అయినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వచ్చిన తర్వాత నన్ను మార్కాపురం వేశారు. మార్కాపురం వెళ్ళే ముందు కూడా నన్ను యాక్చువల్గా అన్నారనమాట, నేను వెళ్ళి రిప్లైన్ చేశాను, ఏమంటే మార్కాపురం నాకు వద్దు, నాకు ఎందుకంటే ప్రకాశం జిల్లా మా ఫాదర్ వాళ్ళ యాన్సిస్ట్రల్ డిస్ట్రిక్ట్, అది మా ఫాదర్ అక్కడి నుంచి వచ్చారు. దో నేను హైదరాబాద్లో మొత్తం నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అయినా కానీ కూడా మాది యాన్సిస్ట్రల్, అది నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం నాకు వర్క్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుద్ది నేను, ఎందుకంటే రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తాయి అని చెప్పి అన్నాను. అప్పుడున్న సీనియర్ అధికారులు అన్నారు, లేదు నువ్వు ఏమైనా భయపడుతున్నావా అని అన్నారన్నమాట. భయం ఏమి సార్, నేను వరంగల్లో చేశాను, నర్సంపేట అది కూడా హాట్ బెడ్ అది, భయం కాదు ఆబ్లిగేషన్స్ అనవసరంగా ఉంటాయి ఏమని చెప్పి దాంతో నేను అంటే లేదు నువ్వు వెళ్ళి పంచాను, సరే తప్పు నాకేం ఇబ్బంది లేదు అని నేను వచ్చాను. వచ్చి మార్కాపురంకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సిస్టమ్ ఉన్నాయి, చర్చల సిస్టంలో గ్రూప్ ఉండేది అప్పుడు పీపుల్స్ వార్ అండి. పీపుల్స్ వార్తో చర్చలకి వాళ్ళు ఎలక్షన్ దీనిగా వెళ్ళారు, అది ఏది ఎజెండాగా దాన్ని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్ద దీంతో మెజార్టీ తోటి గెలవటం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత చర్చలకి ఆహ్వానించారు. అప్పుడు చర్చలు టైం నడుస్తున్న టైంలో చర్చలు ఇంకా వస్తున్నారనమాట. అక్కడ ఏంటంటే మార్కాపురం మీరు అన్నట్టు అప్పుడు ఆంధ్ర నక్సల్స్కి సెక్రటేరియట్ అంటారనమాట, అంటే హెడ్ క్వార్టర్స్ లాగా. ఈ రామకృష్ణ వీళ్ళందరూ అక్కడే ఉంటారన్నమాట, బేస్ అయ్యి కేంద్ర కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ టాప్ లీడర్షిప్ అంతా అడే ఉంటారు. రామకృష్ణ కూడా అక్కడ దోర్నాల దగ్గర, రామకృష్ణను కూడా మేము అక్కడే రిసీవ్ చేసుకున్నాం. ఏది దోర్నాల దగ్గర నేను పోలీస్ స్టేషన్ దగ్గర, వాళ్ళందరూ చిన్నారుట్ల నుంచి వచ్చారు అక్కడ శ్రీశైలం దగ్గర చిన్నారుట్ల నుండి. అంటే వాళ్ళందరినీ మీరు ఎప్పుడు ఒకసారి మీరు మావోయిస్ట్ నర్సంపేట చేసినప్పుడు కానీ అంతవరకు మీరు చూస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం అనేది లేదు, ఇక్కడ డైరెక్ట్గా లేదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తీసుకున్నారు. ఒకేసారి వెపన్ తీసుకొని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడం మీరు ఎలా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేచురల్. సి మనం ఒక కేంద్ర కమిటీ నాయకుడో లేకపోతే రాష్ట్ర కార్యదర్శిలో వాళ్ళని డైరెక్ట్గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళతో మాట్లాడతామని మనం ఎప్పుడు అనుకోలేదు. జనరల్గా ఎన్కౌంటర్ తర్వాత చూడడం ఉంటుంది కానీ, అంటే ఎన్కౌంటర్ తర్వాత లేకపోతే రకరకాల దీంతో ఉండొచ్చు కానీ హ్యాపీగా రిసీవ్ చేశారు వాళ్ళని మంచి సెక్యూరిటీతో పర్సనల్. వాళ్ళ ఐడియాలజీ బట్టి వాళ్ళు ఉన్నారు. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాస్ యూనో అప్పుడు ఇంకా ఉద్యోగంలో చేరి కొత్తగా ఉన్నాం, కాస్త యంగ్ దీంతో ఉండేటప్పటికి కొంచెం ఇట్ వాజ్ యూనో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించేది. నథింగ్ బ్యాడ్ ఆర్ గుడ్ అని నేను చెప్పను కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రామకృష్ణ వాళ్ళు మిమ్మల్ని చూసి ఏ విధంగా వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ రిసీవ్ చేసుకుని మేమందరం ఉన్నాం, ఉన్న తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత నాతో పాటు చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు. సో ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అట్లా ఒక నక్సల్స్ని మనం ఎవరైతే కనుక తరచుగా వాళ్ళు వెంబడబడుతుంటాం, వాళ్ళు పోలీసుని చంపాలని చూసేటటువంటి నక్సలైట్లు కూడా మేము ఎదురుగా ఉండటం, సో ఇది కొంచెం విచిత్రంగా ఉండిన సిచ్యువేషనే. సో అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఆ టైంలోనే ఆ చర్చలు జరుగుతాయా లేదా అనేటటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్టోబర్లో 2004లో వాళ్ళందరూ ఇన్విటేషన్ ఇచ్చారు రమ్మని. అక్టోబర్ మొదటి వారంలో అనుకుంటా నేను పెద్దారు వీడు అని ఒకటి ఉంటుంది మార్కాపురం దగ్గర, ఆ పెద్దారు వీడు దగ్గర ఒక చిన్న సర్పంచ్ను ఏమన్నో కాస్త కిడ్నాప్ అయ్యాడని కొంచెం అక్కడ కాసే ప్రచారం వచ్చింది. సర్పంచ్ కిడ్నాప్ అయ్యాడనగానే నేను కొంచెం కాస్త టెన్షన్లో ఫీల్ అయ్యాను అనమాట. ఇదేంటి సర్పంచ్ని కిడ్నాప్ చేసి ఒక పక్కన చర్చలు అంటున్నారు, వీళ్ళేమో ఆల్రెడీ ఊర్లలోకి వచ్చి కొంచెం అప్పుడు ఈ నక్సలైట్స్ కాస్త జనాలు ఊరి మీదకి వచ్చి ల్యాండ్లు బంచటాలు ఇవన్నీ చేస్తున్నారన్నమాట. చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే సరే ఇక వెంటనే మనం పెద్దారు వీడికి వెళ్ళాను. బయలుదేరి ఓ సుమో ఉంది, సుమోలో నాతో పాటు ఒక 4-5 మా కానిస్టేబుల్స్ని అందరినీ ఎక్కించుకొని తుపాకులు పట్టుకొని వెళ్ళాను. వెళ్తుంటే రోడ్డు మీద దళం అనమాట మొత్తం, శ్యామ్ అని ఉంటాడు, తర్వాత లొంగిపోయాడు అతను శ్యామ్ అని, అప్పుడు అతను టాప్ లీడర్, రోడ్డు మీద బండ్లు ఆపి అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. నేను వెళ్ళాను, నేను వెళ్ళి వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఆపి చేస్తున్నారు. మేము దిగేటప్పటికి మమ్మల్ని చూసి పరిగెత్తడం మొదలెట్టారు. సో మేము కాల్చలేదు, ఫైర్ చేయలేదు, ఎందుకంటే చర్చల వాతావరణం ఉంది, మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అనుకున్నాం అనమాట.
సో ఎప్పుడు గవర్నమెంట్ బట్టి పోతామండి, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ తగ్గట్టు చేస్తారు. సో గవర్నమెంట్ డెఫినెట్గా అక్కడ చర్చల వాతావరణం కావాలనేది ఉన్నారు కాబట్టి మేము నాకు ఎదురుగా జస్ట్ ఒక 4-5 మీటర్ల దూరంలో అనమాట. సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, దళం అంతా ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. మేము 5 వెపన్స్ తోటి సుమో నుంచి దిగాం, వాళ్ళకి మేము పోలీస్ అని తెలుసు, ఎదురెదురు పడ్డాం. బట్ ఏమి ఫైరింగ్లు కానీ ఏమీ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏబీకే ప్రసాద్ గారు రాశారు ఒక దీంట్లో ఆర్టికల్లో కూడా, అప్పుడు ఇది ఇట్లా అంటే ఈ వాతావరణం ఉండాలన్నారు కానీ బట్ ఆ వాతావరణం ఎక్కువ రోజు లేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఊళ్ళల్లో ల్యాండ్లు ఆక్రమించుకోవటం, జనాల్ని కొట్టడం కాస్త చర్చల తర్వాత వాళ్ళు రామకృష్ణ వాళ్ళు సేఫ్గా మీరు ధోరణాలు పంపించారా లేదంటే? లేదు, ఇంకా మేము పంపించడం ఏమి లేదండి. వాళ్ళు తర్వాత ఇక అది జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది కూడా మేమే అనమాట, రిసీవ్ చేసుకుంది మేమే. మొట్టమొదటి ఆ చర్చల నుంచి కాలపోవడానికి కారణమైన ఎన్కౌంటరు జనవరి 15 కనువ రోజున జరిగింది. ఎన్కౌంటర్లో 3 చనిపోయారు, చనిపోయి ఆ 3 చనిపోయి రిసీవ్ చేసుకున్న దాంట్లో 3 ఉన్నారు. తర్వాత ఎన్కౌంటర్ ఉన్నాడు, వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3 చనిపోయారు, దాంట్లో ఒక యాక్షన్ టీమ్ కమాండర్ ఉన్నాడు, అతను చనిపోవటం దాంతో చర్చలు